అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాప పడటము మనకు సాధ్యపడదు. నీ నామము ప్రతి స్థలములో నా యేసయ్యా, తింటను నీ నామము ప్రతి స్థలములు నా యేసయ్యా. కృతజ్ఞతతో స్తుతులు అర్పించెదా కృపాసాగర నా యేసయ్యా. కృతజ్ఞతతో స్తుతులు అర్పించెదా కృపాసాగర నా యేసయ్యా. కృపలను తలంచుచు నీ కృపలో జీవించుచు, కృపలను తలంచుచు నీ కృపలో జీవించుచు. సన్నతింతను నీ నామము ప్రతి స్థలముల సఫల్ గతు నా జీవితాన్ని నూతన చిగురుతో స్థిరపరచినావు. మోడు పారిన నా జీవితాన్ని నూతన చిగురుతో స్థిరపరచినావు. వాడబారని దయా కిరీటం శాశ్వతముగా నాకిచ్చినావు. ఆనంద ఆనందమే నా యేసుతో నా జీవితం, ఆనంద ఆనందమే నా యేసుతో నా జీవితం. సన్ను తింతను ప్రతి స్థలములు నా యేసయ్యా, సన్ను తింతను ఈ నామము ప్రతి స్థలములు నా యేసయ్యా. స్తోత్రం. కల్మరి అంధకారపు లోయలలో నేను సంచరించినను, ఈ
అపాయం నా దరికి రాకుండా నన్ను ఆదరించితివి. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, అపాయము నా దగ్గరికి రాకుండా నన్ను ఆదరించితివి. నీ గుడ్డు తెర్రయు నీ దండమును నన్ను ఆదరించెను. నా యేసు నా జీవితము ఆనంద ఆనందమే, నా యేసు నా జీవితము. సన్నతను నీ నామము ప్రతి స్థలములు నా యేసయ్యా, సన్నతము నీ నామము ప్రతి కలములు నా యేసయ్యా. కృతజ్ఞతతో స్తుతులర్పించదా కృపాసాగర నా యేసయ్యా, కృతజ్ఞతతో స్తుతులర్పించదా కృపాసాగర నా యేసయ్యా. కృపలను తలంచుచు నీ కృపలో జీవించుచు, కృపలను తలంచుచు నీ కృపలో జీవించుచు. పరిశుద్ధుడవైన మా తండ్రి, ప్రేమగల దేవ, సర్వకృపానిధి అయిన యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు ప్రభు. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కొడు వచ్చిన మీ అందరికీ శుభవందనాలు, దైవాశీర్వాదములు. అంత బాగున్నారా? చాలా సంతోషం. మరి ప్రభు కృపను బట్టి, ప్రభు దయను బట్టి మనమందరము కూడా ఆశించిన రీతిగా, అడిగిన రీతిగా దేవుడు మరి 10వ తారీఖున కామేతోపులో ఉన్నటువంటి చర్చి ప్రతిష్ట ఆరాధనని ఘనంగా జరిపించడానికి దేవుడు కృపణించాడు. చాలా సంతోషకరమైనటువంటి విధముగా, అనుకున్న దానికంటే మరి ఎక్కువగా అద్భుతంగా జరగడానికి దేవుడు కృపణించాడు. నేను ప్రతి విషయంలో దేవుని అడుగుతూ ఉంటాను, ప్రభా నేను చేయగలగటం కాదు, నీవు చేయగలిగితేనే నాకు ఆ తలంపుని ఇవ్వండి, నీవు నా పక్షాన ఉంటేనే నాకు విజయము కానీ నాకు నేనగా విజయాన్ని పొందలేనని దేవుడికి మొరపెడుతూ ఉంటా. ఆ మొర దేవుడు ఎప్పుడు ఆలకించి అద్భుతాలు చేస్తాడు, చేయిస్తూనే వచ్చాడు. హల్లెలూయా. చాలా సంతోషంగా, మరి చాలా అద్భుతంగా నిన్నటి దినాన మనకి మరి యొక్క గుడి ఓపెనింగ్ ప్రతిష్ట ఆరాధన చాలా గొప్పగా జరిగింది, ప్రభు జరిగించాడు. హల్లెలూయా. ఊహించినటువంటి విధానం, ఎందుకంటే అక్కడున్న ప్రాంతంలో ఉన్నవారు నోటి నుంచి ఒక కొంతమంది యొక్క మాటలు, నేను దీనికి ముందు నేను విన్నది ఏంటంటే, ఇక్కడ 4-3 చర్చీలు ఉన్నాయి, మరి ఎవరో ఒక ఆయన వచ్చి ఇక్కడ పెడుతున్నాడంట, ఎవడొస్తాడు, వీళ్ళంతా హిందువులు, ముస్లిమ్స్ ఉన్న ప్రాంతంలో ప్రార్థన పెడుతున్నాడంట, చాలా ఖర్చు పెడుతున్నాడంట, ఈయనకి ఎవరొస్తారు ఇక్కడ అని చెప్పేసి 2-3 అనుకున్న మాటలు విన్నాను. డైరెక్ట్గా ఒకరోజు నేను వెళ్తుంటే ఒక అమ్మ అయితే డైరెక్ట్గా అనేస్తుంది, ఏమని ఈయననంట అక్కడ ప్రార్థన పెట్టేది, ఎవరు వస్తారమ్మయ్యా మీరు వెళ్తారా అని అడుగుతుంది. అమ్మ ఏమో ఏమో అంటుంది. సరే దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఎప్పటికైనా ఏది ఏమైనా తలంచువారు మీరైతే నెరవేర్చువాడను నేను అని ప్రభువు చెప్పాడు.
మన తలంపులు, మన ఉద్దేశాలు, మన ప్రణాళిక కాదు కానీ దేవుని యొక్క ప్రణాళిక మాత్రమే మన ఎడల జరిగించబడుతుంది. అలాగనే దేవుడు జరిగిస్తూ వచ్చాడు. చక్కని వాయిద్యాలు, చక్కని పాటలు, సమయ సందర్భాన్ని బట్టి అందరూ దైవజనులందరికీ చక్కగా సమయాన్ని ఇచ్చి దేవుడు ఆ టైంలో వాడుకున్నాడు. ఇక భోజనాల కాలకు వస్తే చక్కగా అందరికీ కూడా సరిపడ్డగా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు సమకూర్చాడు. హల్లెలూయా. మరి సమయంలో కొన్ని మాటలు దేవుని యొక్క మందిరాన్ని గురించి, దేవుని యొక్క మందిరాన్ని గురించి నేను నిన్న మందిరాన్ని గురించే వాక్యం చెప్పుదాం అనుకున్నాను. కాసేపైనా మాట్లాడదాము అసలు ఎలా ఈ ప్రస్తావన ఎలా ప్రారంభమైందో అనే విషయాలు కొన్ని చెప్దామని నేను అనుకున్నాను, తలంచాను. కానీ సమయం అయితే ఎందుకంటే సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి అక్కడున్న సమయం మనకి సరిపడ్డ సమయము కాదు. అందరికీ సమయాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో నన్ను నేను తగ్గించుకుని వచ్చిన దైవజనులందరికీ సమయాన్ని ఇస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి అక్కడ నేను మాట్లాడలేకపోయాను, అవకాశం ఉన్నప్పుడు దేవుడి కృప ఉంటే మళ్ళీ మాట్లాడవచ్చు అనుకోండి. కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలోంచి తెలుసుకుందాము. యెహెజ్కేలు గ్రంథంలో నుంచి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి యెహెజ్కేలు గ్రంథంలో నుండి 43వ అధ్యాయంలో నుంచి యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము నుంచి చదవండి. తూర్పు తట్టు చూచు గుమ్మము మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణములోనికి తీసుకొని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. చాలండి. మందిరము అంటే చాలామంది ఏదో ప్రార్థనకి వెళ్ళే ఒక స్థలము, ఆ స్థలములో ప్రార్థన జరుగుతుంది కనుక ఆ ప్రార్థనకి వెళ్ళాలి, మందిరములోనికి వెళ్ళాలి. మందిరములో చాలా విశిష్టత ఉంది, మందిరములో చాలా విశిష్టత ఉంది. అది ఎవరికి అర్థమవుతుందంటే ఆత్మ సంబంధమైన వారికి, దేవునికి లోబడిన వారికి, దేవుని వెంబడించే వారికి, దేవుని మహిమపరిచే వారికి, దేవుని యందు స్థిరమైన మనసు కలిగి విశ్వాసములో నిలకడ ఉన్న వారికి మాత్రమే దేవుని మందిరములో ఉన్నటువంటి ఆ మహిమా ప్రభావాల గురించి తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఏదో కాసేపు కూర్చుని వెళ్ళిపోదాములే అనుకుంటే మాత్రము దానివల్ల ఎటువంటి ప్రయోజనమో లేదు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మళ్ళీ చదువురా. తూర్పు తట్టు చూచు గుమ్మము మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించను. ఏ మార్గంలోంచి వస్తుందంటండి? మందిరానికి. ఇప్పుడు మనకంటే ఒకే గుమ్మం ఉంది, మనకున్నటువంటి స్థలాన్ని బట్టి ఒకే గుమ్మం ఉంది. లెక్క అయితే 4 గుమ్మాలు పెట్టుకోవచ్చు, ఇంకా పెద్ద మందిరం అయితే 6 గుమ్మాలు కూడా పెట్టుకోవచ్చు. తూర్పు తట్టు గుమ్మం అంట, ఏ గుమ్మం అండి? అక్కడ చక్కగా రాయబడి ఉంది, మందిరమునికి తూర్పు తట్టు గుమ్మములో నుండి ఏమి వెళుతుందంట? యెహోవా తేజో మహిమ వెళుతుంది. ఎక్కడికి వెళ్తుంది అంటే మందిరములోనికి మనం ఎప్పుడైతే ప్రవేశించామో మనలో ఉన్న పాపిష్టి తలంపులు పోతమే, మనలో ఉన్న పాపపు ఆలోచన బయటికి ఎప్పుడైతే పోతున్నాయో ఆ తేజో మహిమను చూడగలుగుతాం. ఆ మహిమను చూడాలి. హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడంటే దేవుని మందిరములో ఉన్నాడు. ఏమైనాడంటే తేజో మహిమ కలిగి ఉన్నాడు. ఏ మహిమ కలిగి ఉన్నాడండి? కోటి సూర్య కాంతుల కన్నా తేజోమయుడు యేసయ్యా, రాజాతి రాజా నీకే. హల్లెలూయా. మహిమ ఘనత స్తోత్రం. ఓ
రాజా ది రాజా నీకే హల్లెలూయా మహిమ తే కోటి సూర్య కాంతుల కన్నా తేజోమయుడు యేసయ్యా రాజా ది రాజా నీకే హల్లెలూయా మహిమ ఘనత స్తోత్రం హల్లెలూయా దేవుడు మహిమగల దేవుడు తేజోమయుడు వెలుగుతూ ఉంటాడు ఎప్పుడు వెలుగొందుతూనే ఉంటాడు ఆ మహిమను పొందాలి ఆ తేజస్సుని చూడాలి అంటే దేవుని మందిరంలోనికి వచ్చి చిత్తశుద్ధి కలిగి సమర్పణ కలిగి పరిపూర్ణత కలిగి పరిశుద్ధత కలిగి ప్రభుని యందు ప్రార్థిస్తున్న వారికి ఆ తేజస్సు కనబడుతుంది ఆ మహిమ కూడా కనబడుతుంది. దాని కింద ఏమన్నాడు? ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణములోనికి తీసుకుని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. అక్కడేమన్నాడు? ఇందకడేమో ఆ తూర్పు గుమ్మములో నుండి తేజో మహిమ వస్తుంది అన్నాడు. ఆ గుడిలోనికి ఎవరు తీసుకొచ్చారంట? ఆయన్ని ఆత్మ తీసుకొచ్చిందంట. ఎవరినండి? యెహోషువా ఏస్కెల్నేనా కాదా? ఎవరినండి? ఏజ్గల్ గారిని ఆయన ఎవరు తీసుకొచ్చారంటే మొట్టమొదటగా అక్కడి నుంచి చూస్తుంటే మనిషిగా నిలబడ్డాడు. మనిషిగా నిలబడి దేవుని తేజస్సును గుమ్మల నుంచి వస్తాం చూశాడు. ఇప్పుడు ఆయనలో ఏమొచ్చిందంటే ఆత్మ ఎత్తిపెట్టిందంట. ఏమైందంట అండి? దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఆత్మలో ఒక ప్రేరణ రావాలి, ప్రేరేపణ రావాలి. దేవుణ్ణి కనుగొనాలని, దేవుణ్ణి చూడాలని, దేవునితో కలిసి ఉండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన వారు దేవుని మహిమను చూడగలుగుతారు. ఆత్మ ఎత్తి నన్ను లోపలి ఆవరణములోనికి తీసుకుని రాగా యెహోవా తేజో మహిమ మందిరములో మందిరము నిండి ఉండెను. ఆ తర్వాత చదవండి, మందిరముల నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దము వినబడను. అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము, ఇక్కడ నేను ఇజ్రాయేలు మధ్య నిత్యమును నివసించదను. చాలు, దేవుడు చెప్తున్నాడు, స్వరాన్ని వింటున్నాడు ఆయన. ఒకటి మహిమను చూశాడు, రెండు తేజం ఆత్మతో నింపబడ్డాడు, మూడు తేజం మహిమను చూడగలిగాడు, నాలుగు స్వరాన్ని వింటున్నాడు. ఏం చేస్తున్నాడండి? దేవుని దగ్గరికి వచ్చి మనము దేవుని మాటలు వినాలి అనేటట్టు అనుకున్నప్పుడు మన దేశ ఎటు వెళదండి, మన దేశ ఎటు వెళదు. ఒక కామన్ పీపుల్, ఒక కామన్ పీపుల్ అంటే భక్తి లేనివాడు, దేవునియందు ఆసక్తి లేనివాడు, దేవుని గురించి ఎరగనివాడు, దేవుని స్వరాన్ని విన్నవాడు ఎట్లా ఉన్నా పర్వాలేదు. కానీ మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మకు సంబంధించి ఆత్మతో నింపబడుతూ దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనలో ఏమండి, దేవుని దగ్గరికి రాగానే మనలో ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు. ఒకటి మాత్రమే, ప్రభుని తేజస్సు చూడాలి, ఆయన మహిమను చూడాలి, ఆయన ఆత్మతో నింపబడాలి, తర్వాత ఆయన స్వరమును వినాలి. ఎవరిని వినాలండి చెప్పండి? ఇక్కడ మాట్లాడేది దేవుడే, పాస్టర్ గారు కాదు, నేనే కాదు. ఏ మందిరములోనైనా దాని బలిపీఠం మీదకి ఏ దైవజనుడు ఎక్కి మాట్లాడుతున్నా ఆ మాటలు ఎవరి అంటే దేవుడియే. ప్రతి దైవజనుడిని కూడా దేవుడు ఒక బోరగా వాడుకుంటున్నాడు. ప్రతి దైవజనుడిని దేవుడు అభిషేకించి వాడుకుంటున్నాడు. ప్రతి దైవజనుడి మీద దేవుని ఆత్మ ఉంది. ప్రతి దైవజనుడి యొక్క అంతరాత్మలో దేవుని యొక్క జీవ జల ప్రవాహము ఉంది. మాట్లాడువాడు ఆయన కాదు, మాట్లాడించేవాడు దేవుడు. దేవుని స్తోత్రం. మాట్లాడేవాడు ఆ దైవజనుడు కాదు, ఎవరో మాట్లాడించేవాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఏమన్నాడంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు స్వరమెత్తి మాట్లాడుతున్నాడు ఆయనతో. ఏమని? చదువు తల్లి, మందిరములో నుండి నాతో మాట్లాడినట్లు. ఎక్కడి నుంచండి?
పక్క నుంచి అనడా, పక్క నుంచి అనడా అనలేదు కదా, మందిరములో నుండి ఆ ఒక్కడు నాతో. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు? ఇక్కడున్న మనం అందరము మనం ఎవరి మాట వింటున్నామంటే ప్రభువైన దేవుని మాట వింటున్నామండి. ఆయన మాట స్పష్టంగా కనబడుతుంది. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా. స్వరం వినాలి. అందుకే ప్రభు అన్నాడు, దీనాత్మలు ధన్యులు, దైవరాజ్యం వారిదని. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని. ఇక్కడికి వచ్చిన తర్వాత మన యొక్క మనోనేత్రాలు తెరవబడాలి, మన మనస్సు, మన హృదయ ద్వారాలు తెరవబడాలి, మన యొక్క మనస్సు మానస మందిరంలో దేవునికి చోటువాలి, మన అంతరాత్మలు ఆనందము కలిగి దేవుని అందు ఆనందిస్తూ ఉండాలంటే మనము ఆయన స్వరమును అన్నాడు. ఆయన నేను అంటలేదండి, ఒక్కడు నాతో మాట్లాడినట్లు నాకు శబ్దం వినబడను, అప్పుడు నా యొక్క నాతో ఇట్లా నేను నరపుత్రుడా. ఇది నా గద్దె. గద్దె అంటే ఏంటి అర్థం? తమ్ముడు రాజేష్, గద్దె అంటే ఏంటి? నాని, గద్దె అంటే ఏంటి? సొంతం అండి. నా గద్దె, నా గద్దె స్థలము అంటే నేను నివసి దాని తర్వాత వాడు నా గద్దె స్థలము, నా పాద పీఠం అంటే నేను ఉన్నాను ఇక్కడ అంటే. దేవుని మందిరంలో ఎవరున్నారో ఆయన, ఇది సొంతం అయిపోయింది ఆయనకి. రెండు, ఈ బలిపీఠం అంట ఏమైందంటే ఆయన నా పాద పీఠము. ఇక్కడ నేను ఇజ్రాయెల్ మధ్య. అబ్బా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఇప్పుడు అన్నాడు ఆయన, నా గద్దె స్థలము, రెండు నా పాద పీఠము, మూడు ఇజ్రాయెల్ మధ్య నేను నివసించు నిత్యము నివసించు స్థలము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎవరన్నాండి, ఏ మందిరమైనా సరే, మన మందిరం ఒకటే కాదు, ఈ భూలోకములో ఎన్ని మందిరాలు అయితే కట్టబడ్డాయో, ఎన్ని మందిరాల్లో బలిపీఠాలు ఉన్నాయో, ఎంతమంది సేవకులు దేవుని సేవ చేస్తారో, వారందరితో కూడా దేవుడు ఉన్నాడు. వారందరితోనే కాదు, ఇశ్రాయేలు మధ్య నివసించు నిత్యము నివసించు వాడాయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి అన్నాడే కదా, ఇజ్రాయిల్ల స్థుతుల మీద ఆసీనుడై ఉండేవాడని నేనే అన్నాడు కదా. ఎక్కడ స్తుతిస్తున్నావు? దేవుని మందిరంలో. ఎక్కడ ఆరాధిస్తున్నావు? దేవుని మందిరంలో. ఎక్కడ ప్రార్థిస్తున్నావు? దేవుని మందిరంలో. ఎక్కడ విజ్ఞాపన చేస్తున్నావు? దేవుని మందిరంలో. కనుక ఈ మందిరంలో అన్నాడే, ఇది నా గద్దె స్థలము, ఇది నా పాదపీఠము, ఇజ్రాయిల్ల మధ్య నివసించు నిత్యము నివసించే స్థలం ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మందిరము అంత పవిత్రమైనది, దేవునికి నివాసమై ఉన్నది. ఆయన ఇక్కడ నివాసం ఉన్నాను అన్నాడు, నేను ఒక్కనే కాదు మీ అందరితో కలిసి ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. అవునండి, ఆ మందిరములో దేవుని తేజస్సు చూడాలి అంటే ఏమండి, ఆయన నీతో నివాస అని అంటున్నాడు. నువ్వు అడగలా, నేను అడగలా నాతో ఉండమని ఆయనే చెప్తున్నాడు. ఇజ్రాయేలీలతో, ఇజ్రాయేలుల మధ్య నిత్యము. నిత్యము అంటే, నిత్యం అంటే ఎప్పుడు ఎల్లప్పుడు అంతేనా బాబు? మహాశయ దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పు, నిత్యము అంటే ఎప్పుడు? పగలు రాత్రి కూడా. హల్లెలూయా. పగలును రాత్రిను, రాత్రి పగళ్ళు కూడా. ఆయన ఎక్కడున్నాడంటే, నువ్వు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నీ ప్రార్థన విన్నపాలు వింటున్నారు.
వింటారు, డూ కాదు వింటారు, వింటూనే ఉంటారు. ఎందుకంటే నీ క్షేమాన్ని కోరినవాడు, నీతో సహవాసాన్ని కోరినవాడు, నీతో కలిసి ఉండాలని కోరుకునేవాడు నిన్ను తన ఆలయముగా మలచాలని వాంఛ కలిగిన వాడాయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు ఆయన మందిరాన్ని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తే ఎలా ఆలోచించాలంటే ఆయన పరిశుద్ధులైన దేవుని మందిరములో నీవు నిరంతరమును ధ్యానిస్తున్నప్పుడు ఆయన నివాసమున్నాడు. బైబిల్లో చాలా ఉన్నాయి కొటేషన్స్, చాలా ఉన్నాయి. ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని విందాం, ప్రాముఖ్య విషయాలు తెలుసుకుందాం. చూడండి, మొదటిది దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదవండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 3వ వచనంలో ఆ మందిరం మీద ఆయనకున్న మక్కువ ఏంటో ఒకసారి చూద్దాం. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరమునకు నిమిత్తము. హల్లెలూయా. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.